చేతి గుణం కావాలి, అవే నీకు దొరికి రావులు కావాలి అవ్వా, అంతకంటే ఎక్కువ ఆశ పడితే లాభం లేదు, మగ పుట్టుక పుట్టలేదు పాలు పంచుకోవటానికి అని అప్పటి వరకు ఆడి బిడ్డ కౌరవ్వా, అప్పటిదాకా నాకు పాలు పాలని అంటాను కానీ వీళ్ళు ఎందుకు ఏర్లు పడతారన్న ఆలోచన రాలేదు తల్లికి. అయితే ఇంకప్పుడు ఏమన్నారు, పల్లికొండ ఇక్కడ ఆవుల పంపకాలు జరిగిపోయి అప్పుడు 5 అన్నదమ్ములు అన్నారు, తెలియ నువ్వు బాధపడ్డావు, అవే వచ్చినాడు ఆ ధనం పెట్టలు ఇంట దాచిపెట్టింది, ఇంటికాడ ధనం పంచుకున్నారు ఆశలే సెలవు తీసుకుని భావన తీసుకుని ఓ ఇంటికాడ గచ్చలు మరి అటువంటి మాత్రం అడుగు మీద ఉంది ఆరు పెట్టేది మాత్రం నేను అడుగుల మీద పాలు పెడతాను, నీకు నచ్చిన దండం పెట్టే పక్కకు పెట్టుకో, ఆ తర్వాత మేము 5 అనుగుణం అంచుకుంటాం చెల్లే, మన అవయ్య దాచిన సొమ్ము మనం ఎవరం చూడలేదు, ఏం పడుతున్నావు నాకు తెలియదు, పల్లికొండ పెరువల్ని 6 పెట్టెలు తీసిండు, ఒక్క తీరుగు లైన్ గా పెట్టిండు, ఎలా ఒక్క పెట్టెని ఏరుకుందాం, ముందుగా ఆడిబిట్టావు ఆవుల కాడ పంపకం ఇప్పుడు లేవు కాబట్టి ఇప్పుడు బంగారం పంపకం కాడా, నువ్వు మొదలు పట్టు నువ్వు పట్టుకో చెల్లి అని అన్నారు 5 అన్నలు, మరి మీరు ఎందుకు ఏరు పడతారా అని అడిగింది, అయితే లేదు ఈ పెట్టెలు నింపంగా నాకు 5 కొడుకులు ఒక ఆడవిల్ల ఆడవిల్ల కొరకు ఒక్క పెట్టెలు నన్ను తులవన్న ఎక్కువ పెట్టి ఉండలేదా, ఒక్క అరుదులవన్న ఎక్కువ పెట్టి ఉంటుందా పైన మొదగాలు ఊట చూస్తానని 6 పెట్టెలు నువ్వు పెట్టినకా అది కట్టింది ఆడి పెట్టే కౌరవ్వ, ఊట చూడవతే ఓ దేవుడు, ఊట చూడవతే ఓ దేవుడు, ఆఖరు పెట్టి కాడికి వచ్చినాక లేవడితే చేస్తలేదు, ఇదే మామ ఆఖరు దాచి పెట్టిన ధనం అంతా ఇక ఎట్లా విడి ఇంత పింగల విడిన పాయనే పాపిగో నువ్వు ఏడది నువ్వు అని అనుకున్న ముచ్చటకు మళ్ళీ కావడం అనుకున్నా, ఏంది 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 ఇక పెట్టె కాదు అటు రెండు ముందలు కట్టుకుందాం కానీ కన్యాముండ ఒక్కటే ఇస్తారు, మామూలు ఒక్క ముందని రెండు చేస్తాం, ఇద్దరు వేసుకుందాం లేదు ముందు పెట్టుకుంటుంది గర్వకి అంత అది ఇది మాది అట్లా మాత్రం అనగా చక్కగా పెట్టుకున్నది, ఇప్పుడు 5 రంగు మాత్రం 5 వాళ్ళు పెట్టుకున్నారు, మరి అందరికి మాత్రం ధనం వచ్చింది డబ్బు వచ్చింది పైస పదార్థం వెండి బంగారం వచ్చింది, అటువంటి పెద్ద పెట్టడం మాత్రం నేను క్రికెట్ బాబులు వచ్చినాయి ఆట బొమ్మలు వచ్చినాయి ఆట పిల్లగాళ్ళు ఆడే బొంగురాలు వచ్చినాయి పెట్టిన రాదే పెద్దిరాజు ఏమన్నాడు వాళ్ళు అదిగో సింహాద్రి మహారాజు తమ్ముడా ఆవుల కాడనే నీకు అన్యాయం జరిగింది, చెల్లి అయితే పక్కకు పెట్టుకున్నది పెట్టే ఆడబిడ్డకి ఇచ్చిన సొమ్ము అడగనిస్తాం లేదు తమ్ముడా, చెల్లె పెట్టే పక్క పోని ఈ 5 పెట్టెల్లా నీకు నచ్చిన పెట్టే పట్టుకోరా అని అన్నాడు మాత్రం మారా, అంటే అన్నా నేను పిల్లలున్నా నేను ఇయ్యాలా ముదుగాటి పెట్టి నేను పట్టుకుంటే మా వదినే మరదాన్లు చూడుకొడ్డోని అపక్ష అని అంటారు, లేదన్నా ముదుగాలు చిన్నోని కాడి నుంచి వెళ్ళన్న రావాలి, లేదు పెద్ద పెద్దోని కాడి నుంచి వెళ్ళన్న రావాలి అని అన్నప్పుడు ముదుగాలు చిన్నోని కాడి నుంచి వెళ్ళి చిలకల పూల వాళ్ళు ఒక పెట్టిన పట్టుకున్నాడు, మరి
అవో నలనూతరా అది ఒక పెట్టిన పట్టుకున్నావు, ఎలనూతరా అది ఒక పెట్టిన పట్టుకున్నావు, సిద్ధిరాజు కూడా ఒక పెట్టిన పట్టుకున్నావు, సింహాద్రి మహారాజు అందరిచ్చి పెట్టిన పెట్టిన పట్టుకున్నావు. ఆ పెట్టెలు పట్టుకున్నాక మరి తమ్ముడా ఇక నువ్వు పోతాను, ఆవిడకన్నా ఇక అన్యాయం జరిగింది. ఈ పెట్టెల్లో ఎవరెవరి సొమ్ము ఎట్లున్నారు? ముందుగాల శల్య సొమ్ము చూద్దాం, మళ్ళా మనం చూడబోతామో చూడబో. శల్యే నీ పెట్టెలు ఏమున్నదో నేను కళ్ళతో చూస్తానమ్మా అని అన్నాడు. మరి చూడకుండా మా అన్న ఏడిపోతాడు అని అన్న ఆలోచన అప్పటికి అత్తలేదా? అబ్బో అందరికన్నా ఒక తిరుగుతాయా? నా పెట్టెల సమయం చూడండి, నా పెట్టెల సమయం కుదరకాయ వచ్చి ఊదత్తులు ముట్టించి చెప్తారు మైస ఆ పోగ వేసినాక ఇంట్లో అని అంటాను. లేదమ్మా అడిగితే ఇచ్చిన సొమ్ము మళ్ళీ అడుగుతావా? నీకెంత బంగారం నా నీదే నీ పెట్టెల సొమ్ము. అబ్బో మొదలు మీ పెట్టేళ్ళే చూసుకోరు, నా పెట్టేళ్ళ చూడను అని అన్న. కొద్దిగాలు చిన్నోడు చిలికల బోలు రాదు, ఆ పెట్టే ఇప్పు చూడాలి. పెట్టెల ఎండి బంగారం నగలు నాణ్యాలు మరి చెంపులు శివరత్నాలు అందమైన నగలు సొమ్ములు ఉన్నాయి. నలనూతర ఆ పెట్టె తీసు అన్ని సొమ్ములే ఉన్నాయి. మరి ఎలనూతర ఆయన అన్ని సొమ్ములే ఉన్నాయి. పెద్దరాజు పెట్టె తీసేటాలకు పిల్లలు ఆడుకునే బొమ్మలు కనబడతానయ్యా, పిల్లలు ఆడుకునే పిరికిళ్ళు ఉన్నాయో బొడ్డు గురుగులు అటువంటి మాత్రమే చిన్న చిన్న చెంబులు. అయ్యో భగవంతా నా ఇంత నా గర్భాన పుట్టిన పిల్లలు ఉండేవాడికి ఈ పిరికిళ్ళు పట్టుకొని ఆడుకుంటారా అని పెద్దరాజు చూసినవా బాధపడతాడు. అన్నా సింహాద్రి మహారాజు పెట్టెలు అని చూస్తే అందమైన నగలు అందమైన సొమ్ములే ఉన్నాయమ్మా, నాదేమి రాతాయని అన్నాడు పెద్దరాజు. కనుడు ఐదుగురు కొడుకులను ఒక పీటన గల్లే అవ్వా, నలుగురు కొడుకులను ఒక పీటన గుడిడొక్కల గల్లవా, నల్లొక్క నీడమడు ఒక్కల గల్లవా, అందరికి కుక్కేమైతే చెప్పు వెళ్ళేసి ఆ వాళ్ళను పూజ పెట్టి కంటే పిడిగడ పీడ పొగలు పెట్టి నన్ను పూజ చేసి కన్నవా. నాకు ఈ బాధలు ఉండబోవేనావా, ఈ కష్టం ఉండబోవేనావా, గొడ్డు పుడుక మీద మన్ను మన్నువయ్యా, నవేమి పుట్టుకాయేనావా, అయ్యో తమ్ముడ పెద్దరాజా నాకు గొడ్డ అవలాచిన అంటే ఇయాల బొక్క గోళీలు పిల్లల గొయ్యలు కిరికిరికాయలు చిన్న పిల్లలు లాగేటి పొట్టు గురు వచ్చినాయి, నా గర్భాన కొడుకులు ఉండే పడికే ఈ పొట్టు గురు ఇళ్ళ ఆ పాల తాగుతారని తర్వాత ఇక
బాలుగచ్చిన బంగారం నేను నీదుకుంటా, నా బాలుగచ్చిన బంగారం ఇక నీ కళ్ళనిస్త అన్నా నీ ధనం పెట్టి నాకు కాదు, ధనం అతని బంగారం అతని పైస పదార్థం నాకు, భగవంతుడు నాకు గీతీరు తలరాత రాసిండు కొబ్బరికాయ వచ్చి ఊది బస్సును ముట్టించి దీపం మంగారు కొబ్బరికాయ వచ్చి చెల్లా నువ్వా మా ఇద్దరు తగరా పడతాం కొబ్బరికాయ అన్ని పనులు చేస్తా నేను అన్ని పనులు చేస్తా బామారే అన్ని కొడుకు పెంచి నెట్టిస్తాను 3,000 నా ఒక్కరి కాస్తానే కాళ్ళ దగ్గర మంచుకున్నాడు కూడా ఇచ్చాడు కదా దిగిపోతు అవతం వాడు తీసుకుంటారు నేను అవతలేదు నాకు కూడా వస్తాను నీకేమి దాకా ఉన్నది వయసు మీద ఏ కళాకారులు పట్టుకున్నది మంచిగా అయితే మరి చెల్లి ఆ ధనం పెట్టి ఒకసారి తెలుగు మరి ధనం తప్పు చూస్తా చెల్లి నీకు ఇచ్చిన సొమ్ము నేను వేసుకుంటావు నా కన్న తోడి చూస్తా నేను మళ్ళీ ఎందుకు చూడబోతాను అన్నదే అన్నాడు మరి మళ్ళీ ఎందుకు చూడబోతానని అన్నప్పుడు అన్న అర్థం చేసుకున్నది కాలే మరి ఒక్కసారి మొత్తం అంత చూపెట్టాలి మరి భయద్రా కొంచెం కొద్ది 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 చూడాలి అరే అంత ఒకదాంత భయం కాదురా అబ్బో గంత అనరా మళ్ళీ బాయిట్ పట్టాలంతా జిట్టి కందోళ్ళు అయితే ఒక్కసారి అడవిల్ల కోరమ్మ చూసిన టంగు పెట్టి మూత తీసిన టంగు పెట్టి మూత తీయంగా జడల దయ్యంలో జడల దయ్య
అయ్యమ్మలు లేచింది పెట్టెలకెళ్ళి గంగడి అవి నా పెట్టి నేను కోరి కోరి పట్టుకుంటే అందులోకెళ్ళి దయ్యమా అది భూతమా కామినా మోమినా కబగొండ పిశాచ ఆ పెట్టె తెరువు తెరువు అని అన్నాడు పల్లికొండ. ఎందుకనంటే ఇక్కడనే చూపెట్టాలి అందరికి, మరి ఆడబిడ్డ సొమ్మేం కొంట పోయిందని అనుకుంటారు వదినలు, సొమ్మేం కొంట పోయిందని అనుకుంటారు ఆడబిడ్డ కొంట పోయిన సొమ్మేదో వీళ్ళు చూడాలనే అవ్వా తెరువు ఏం కాదే అని అన్నాడు. జడలు ఇరబోదుకోని గంగని లేచినది ఏమినే కొడుకున ధనమే కొత్త నాశ పెడితే ఇన్నున్నది దాయమాదేంటిదో అని అంటే ఓ తల్లి కోరమ్మ అదేంటిదో కాదమ్మా మీ అవ్వగారి ఇంటి కులదైవమమ్మా, మీ అవ్వగారి ఇంటి కులదైవము గంగదేవి ఉన్నది. 12 వస్తముల భాగీరథి గంగమ్మ, ఇవాళ అవ్వగారింటి దేవత నీటిగా సందేవారి నేను ఎంత పిచ్చిదాన్ని అయిపోతుంది ఈ కడ పెట్టి జర అలకగా ఉన్నది ఎత్తుకొని పోదు నా ముసలి నడిచేటోడు కాదు నేను నడిచేదాన్ని కాదు ఎత్తుకొని పోతే అయిపోయేది బాగా పరువులు నాశపడుతుంది. ఆ మూడేళ్ళకు ఒకసారి ఐదేళ్ళకు ఒకసారి ఆటలు పోస్తుంది ఇంకా ఖర్చేనా మనకు అడగడు నువ్వు శాతగాన నేను శాతగానే నేనే అరకడు పట్టాను అరకడు పట్టవాలే ఆ పక్షపాడు వాళ్ళకి తగ్గిపోయాను అనుకోలే ఆడబిడ్డకు మూలవాసం పెట్టా కూడా దానది ఇల్లు కలిపోతా అంటే వాసం ముంచుకోపోతుంది వాసం ముంచుకోపోతుంది అయితే అమ్మ నీకుగానే బాగున్నది గా నీకు ఇచ్చిన సొమ్ము వాళ్ళు తీసుకునేది కాదు అమ్మగారింటి దేవుదాని ఏలు కోపం అన్నాడు. ఇలా 6 పెట్టెలు ఒక ఎత్తు నీకు గంగదేవి ఒక ఎత్తు తల్లి అన్నాడు పల్లికొండ. నీ అమ్మగారింటి దేవత నువ్వు ఏలుకుంటే నీకు అన్నం తెలిపోవమ్మా, ఇప్పటికప్పటికి అందరు ఏలుకున్న వారికి దేవుడు వెంటనే దర్శనం ఇస్తాడు, తలుసుకున్న వారికి తల కింద మెత్త అవుతాడు, తలవని వారికి తల కింద దాసుడు అవుతాడు. దాసు అంటే పాము అమ్మా సరే పర్వాలేదు పిల్లలా ఇక నేను పోతానని పెట్టె పట్టుకోని అన్న బయలు తన గప్పుడు అన్నని మా అన్న ఇక్కడికి పోతానని అని అప్పుడు కోరమ్మ నేను పోతానని అన్నప్పుడే అన్నాను ఎక్కడికి పోతాను నేను తనకొండ పట్ట మంది పెట్టి కళ్యాణం పోతాను కళ్యాణంలో కదా వీరతో మన కోరిన కొడుకుని పంతులు పెట్టిన ఇస్తానని నా భార్య కథ చెప్పి నా భార్య మీద పద్దు పెట్టుకుని పద్దులు కలిసినా నేను పిల్లలు లేక కాదని నేను కళ్యాణం పోతాను చెల్లి ఆత్మగల్ల గురువు నీదే ఆత్మగల్ల గురువు అంటే అన్న వదిని పెద్ద వదివి నన్ను తల్లిని మరిపించింది నన్ను తండ్రిని మరిపించింది అన్నా నువ్వు పిల్లల కొరకు నాన్ను అన్న నీ గర్వాన పిల్లలేదా కదిలి కళ్యాణం పోతానవా కాశీ అయిన కాకే మర్ర లేదనంటారు అన్న పొద్దు గడిచిన కాన కళ్యాణ భక్తం పొద్దు గురిచిన కాన తన కొండ ఉన్నది
నన్న తల్లి నన్ను నా కడుపు సారించి మేము నడుచుకునేది.